అయా మీకు ప్రకటన, రెండు తెలుగు రాష్ట్రాలు కాదు యావత్ ప్రపంచంలో తెలియని వారంటూ లేరు. ఎవరో మీకు తెలుసు కదా, వాళ్ళ సిస్టర్ ఈమె. ఈమె మహానటి. ఈమె కూడా యావత్ ప్రపంచం, లండన్, స్విట్జర్లాండ్, అమెరికా, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, బోసీ, గీసీ, బీసీ. మీ సిస్టర్ వీడియోలు చూస్తూ ఉంటుంది, ఒక ఆమె ఈమె చూస్తూ ఉంటుంది, రే రాకేషు, రే రాకేషు అంటే ఈమె నవ్వుకుంటూ ఉంటుంది. సేమ్ అలాగే ఉంది ఈమె డబుల్ కా మెట్ట. వాళ్ళిద్దరిని పెట్టి ఒక ఇంటర్వ్యూ చేస్తే, డ్యాన్స్ లేపిస్తే. అమ్మ డ్యాన్స్ వచ్చా నీకు? డ్యాన్స్ చేస్తారా? మ్యూజిక్ పెడితే వస్తావు? ఇంకా చూస్తావు? నువ్వు ఆడ చెల్లితే ఆడ కష్ట సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, బంగారం మారి పేరు సువర్ణ, ఈ ఆశ్రమకే బంగారు సువర్ణ. తమ్ముడేసిండు మా తమ్ముడు. మీ తమ్ముడేసిండు? ఇంట్లో ఎందుకు వేసిండు? అసలు విషి పెట్టిపోయింది కానీ మా తమ్ముడు వస్తలేడు. మా అమ్మ వచ్చిపోతారు, ఇలాగైతే వచ్చిపోయింది మా అమ్మ. సరే ఎట్టా ఇప్పుడు నీకు పెళ్లి చేసుకోవాలని ఉందా? చేసుకోవాలని ఉంది. సరే మంచి అయింది, మొగడు ఇచ్చి పెట్టు. అయ్యో మళ్ళీ విడాకులు అయినాయి. విడాకులు అయిన విడాకులు అయినాయి. ఇంకోసారి పెళ్లి చేసుకుంటావా? చేస్తే చేసుకుంటా. మంచి వాళ్ళని చూద్దాంలే. పాపం ఎప్పుడు వంటల కాడ ఉంటుందమ్మా, కూతురమ్మా నాకు ఉన్న మొగుడిని చూడండి, మొగుడిని చూడండి అంటది. పాప భర్త మొగుడు విడాకులు తీసుకుంది కదా, విడాకులు అయిపోయినాయి. అదే ఎవరైనా సూపర్ స్టార్ ని చూస్తాం, చేసుకుంటావా? చూడమని చెప్పిన పెళ్లి చేసుకుంటా. కాదు సినిమా యాక్టర్ హీరోని చూడమంటావా? చెప్పిన చూడమని. ఏం చెప్పింది అమ్మా నీకు? తోడు నీడలా సినిమా యాక్టర్లో ఎవరు బాగా ఇష్టం నీకు? మంచిగా ఉండాలి. మంచిగానే ఉంటారు. ఏ హీరో ఇష్టం నీకు? ఏ హీరో అంటే నువ్వు బొమ్మలు చూస్తావు కదా ఫోన్లో, ఆ బొమ్మలలో నీకు ఎవరైనా నచ్చిరా? ఎవరు నచ్చిరు చెప్పు. నచ్చిరా? వెంకటేష్. అయ్యో వెంకటేష్ పెళ్ళి అయిందమ్మా, లేనిపోను కూడా. అర్రే వాళ్ళ పిల్లలు చూస్తే భయపడతారమ్మా. లేదు లేదు ఒక పని చేస్తాం. బుస్కీ అని కొత్తగా ఒక హీరో వస్తున్నాడు, బుస్కీ. ఆ బుస్కీని నేను మాట్లాడతాను, పెళ్లి చేసుకుంటావా? ఇట్లా తప్పుగా అనుకోకండి, వాళ్ళు ఏం లేదు, వాళ్ళకి మతి స్థిమితం లేదు. ఇలా సరదాగా వాళ్ళతో మాట్లాడుతూ డ్యాన్సులు వేస్తూ వాళ్ళకి నేను వస్తే ఆనందం. రాకేష్ మాస్టర్ వచ్చాడంటే అదో ఇంకొక ఆమె ఉందిలే మీ వెనక పక్క చూపిస్తాను ఉండు, ఆమె ఒక ఫోటో ఫోటో డాడీ ఫోటో డాడీ అంటుంది. సో ఇట్లా వీళ్ళందరికీ వాళ్ళ అన్నం తినేటప్పుడు కూడా నన్ను చూస్తూ చాలా సంతోషం. కూర్చోమ్మా, నీ తండ్రి లాంటి వాడిని కూర్చో. ఇట్లా నేను వీళ్ళతో అనాథ ఆశ్రమం కాదు ఇది, ఆల్ ఏటి ఆటం వరల్డ్ దేవాలయం, అనాథాశ్రాల్లో దేవాలయం. సో ఈమె పాపం వంటకాడ, ఆ వంటకాడ వీళ్ళంతా వంట బ్యాచు, ఆ మిది పైన నుండి వంటలు చేస్తూ ఉంటారు. నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటాను అందరినీ, ఏం వంటలు చేస్తున్నారంటే ఆ సారు వంట చేస్తున్నాను, అయిపోయింది సారు రండి అనేసి. సో ఇట్లా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ అనాథాశ్రమం ఇదే కాదు, అన్ని అనాథాశ్రమంకి వెళ్తూ ఉంటా, కానీ ఆలేట ఆటం వరల్డ్ అనాథాశ్రమం ఏంటంటే నాకు దేవుడిచ్చిన అన్న, మా కామ్రేడ్ ఆటం అన్న. సో నేను చాలా హ్యాపీగా ఉన్నా ఈ యొక్క వీడియో ద్వారా, అంటే నాకు చాలా ఇష్టం. నాకు ముగ్గురు బాగా క్లోజు, ఒకటి నిరుపమ అమ్మ, సుమన్ టీవీ నిరుపమ అమ్మ, మా కూతురమ్మ బిఎస్ శ్రీనివాస్. నాకు ఆయన కమర్షియల్గా ఆయన వర్మ టైపు. మరో శేఖర్ కమ్ముల, ఆయన సాఫ్ట్ క్యారెక్టర్. సో ఈ ముగ్గురు అంటే నాకు బాగా ఇష్టం. మిగతా ఛానల్ వాళ్ళు ఉన్నారు కానీ అందరినీ నేను అన్ను, కొందరు జఫాగాలు మాత్రం నా పేరు మీద బతుకుతున్నారు, బతకండి. కానీ ఈ అనాథ ఆశ్రమం కూడా రండిరా జఫాలారా, మీరు సంపాదించిన రక్త పుకుడులో కొంచెం ఫిల్టర్ చేసి వీళ్ళందరికీ అన్నం పెట్టడానికి వస్తే బాగుంటుందిరా, డబుల్ కా మెట్ట. ఓకే రమ్మా. ఈమె ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, నవ్వుతూనే ఉంటుంది. ఏం పేరు? ఏమా? నీతు. నీరు. నా పేరు గాలి, లేదా నిప్పు. ఒడిశా. ఒడిశా. ఒడిశా బిడ్డ. హిందీ ఆతా? హిందీ. ఆప్కా నామ్? ఆప్కా నామ్ నీరు హై. నీరు హై. పాపం ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది బిడ్డ.